బాగుంది మూవీ చాలా బాగుంది సినిమా పరంగా మెగాస్టార్ రాజకీయం పరంగా జై జనసేన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం ఇది చిరంజీవి గారి ఎంట్రీ కానీ సల్మాన్ ఖాన్ ఎంట్రీ కానీ చాలా అద్భుతంగా ఉంది సినిమా ఇది అలాగే ఒక తండ్రి అన్న అక్క చెల్లెలు సంబంధించిన మూవీ ఇది సెంటిమెంట్ మాత్రం బాగుంది ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ఖచ్చితం రేటింగ్ 4.5 కి 4.5 ఇయ్యాల్సిన సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ థియేటర్ రండి చూడండి సినిమా దసరా రోజు పండుగ రోజు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన సినిమా ఈ గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి గారు అద్భుతమైన యాక్టింగ్ ఎంత ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పుడైనా మెగాస్టార్ అని చెప్పి మళ్ళోసారి నిరూపించాడు చిరంజీవి గారు జై మెగాస్టార్ సరే హైలైట్ ఇంకా సినిమా అసలు బాగోలేదు కమ్ బ్యాక్ వాచెస్ బ్యాక్ మూవీతో మళ్ళీ మెగాస్టార్ గారిని మళ్ళీ పొలిటికల్లో చూడవచ్చు మూవీతో ప్రతి ఒక్కరు చాలా బాగుంది సూపర్ ఆసమ్ ఫిలిం చెప్తున్నా ప్రతి ఒక్కరు చూడాలి లేడీస్ పక్కా కనబడుతుంది మూవీతో జనసేనకి సపోర్ట్ ఉంటుంది సొంత ఫ్యామిలీ మ్యాటర్ అని మూవీలో 4-5 టైమ్స్ చూపించారు పొలిటికల్లో కూడా ఫ్యామిలీ మ్యాటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది పక్క బాస్ ఇస్ బ్యాక్ మళ్ళీ పొలిటికల్ అంటే కంపల్సరీ ఉంటుంది ఎవరండి లేదండి ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పారు ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి సొంత తమ్ముడి కోసం జనసేన కోసం మళ్ళీ బాస్ మళ్ళీ రావచ్చు కంపల్సరీ ఇది పొలిటికల్ ఎంట్రీ మూవీ చాలా బాగుంది సూపర్ పెద్ద ఒక్కరు చూడాలి లేడీస్ అని చెప్పి మూవీ సూపర్ అన్న బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఇంటర్వెల్ సీన్ అయితే హైలైట్ చాలా బాగుంది అసలుకి మెగాస్టార్ లుక్ హైలైట్ మెగాస్టార్ లుక్ మాత్రం హైలైట్ చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత చాలా మంచి సినిమా వచ్చింది కళ్యాణ్ బాబు లేని లోటు కనపడింది సినిమాలో సల్మాన్ ఖాన్ బదులు కళ్యాణ్ బాబు ఉంటే బాగుండేది బాగుండేది అని చినిగిపోయేది బాగుంటుంది కానీ సినిమా స్టోరీ బాగుంది కాబట్టి అంత లాగేస్తుంది చేశారు కదా చాలా బాగుంది ఇప్పుడు రమ్మ నా కొడుకులు ఒక్కొక్కటి గుద్దంత పల్లెంగితో సార్ చాలా బాగుంది సల్మాన్ ఖాన్ చిరంజీవి కాంబినేషన్ సూపర్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది ఫిలిం సూపర్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ విత్ సూపర్ హిట్ సినిమా హైలైట్ ఫైటింగ్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్ లో డైలాగ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ అన్ని అన్ని బాగున్నాయి సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది డైరెక్టర్ చాలా బాగా తీసాడు టేకింగ్ చాలా బాగున్నాయి సినిమా ప్లేస్మెంట్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎప్పుడు ఇట్లా సినిమా లేదు చూస్తుందన్న సినిమా ఇలాగుంది గుడ్ కంబ్యాక్ ఫర్ ది గాడ్ ఫాదర్ ఫర్ చిరంజీవి ఆల్వేస్ ద బాస్ ఆఫ్ మాసెస్ అంతే ఆచార్యతో డిజాస్టర్ వచ్చింది అనుకున్నాము చింపి పడేసిండి అసలు సినిమా మాత్రం తగ్గేయలే అంతే సూపర్ ఉంది సినిమా సూపర్ ఉంది రాజ్ మాస్టర్ సూపర్ డైరెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు చిరంజీవి గారు అయితే అల్టిమేట్ ఈ మూవీ మనం ఖచ్చితంగా మరీ వెళ్ళాలనుకుంటాం మూవీలో ఎటువంటి లోపాటైతే లేదు చిరంజీవి కానీ సత్యదేవ్ కానీ సల్మాన్ ఖాన్ లాస్ట్ ఉన్న ఎంట్రీ అయితే అవసరం సార్ సల్మాన్ ఖాన్ వచ్చాడంటే మొత్తం షేక్ అయిపోతుంది ఓవరాల్గా అయితే ప్రతి యాక్టర్ని బాగా యూజ్ చేసుకున్నాడు సత్యదేవ్ రాకుడు చిరంజీవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు బాస్ ఇస్ బాస్ ఆల్వేస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాస్ ఇస్ బ్యాక్ చిరంజీవి గారి నటన చూస్తుంటే లూసిఫర్ రీమేక్ అన్నారు కానీ కొత్త కథాంశాలతో స్క్రీన్ ప్లే మొత్తం చేంజ్ చేశారు బాలీవుడ్ కూడా టాలీవుడ్కి ఫిదా అనే విధానంగా సల్మాన్ ఖాన్ పాత్ర కూడా చాలా హైప్గా తీన్ మార్ టక్కర్ మార్ ఒక ఎండ్లో కూడా ఒక మంచి జోష్ అనేది ఆడియన్స్కి ఇటు ఫ్యాన్స్కి మంచి కంటెంట్ కూడా రెండు పాదాలతో నడిచేవాడికి
ఇటువంటి కట్అవుట్ అక్కర్లేదని కొన్ని పంచ్ డైలాగులు కూడా చిరంజీవి గారు చాలా అద్భుతమైన కిష్లతో ముందు ముందు కూడా ఇలాంటి సినిమాలకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా బాస్ ఇస్ బ్యాక్ అనే విధానంగా గాడ్ ఫాదర్ అందరికీ గాడ్ ఫాదర్ చిరంజీవి గారి ముందు అందరూ బచ్చాలని చెప్పేసి ఈ సినిమాతో ఒక మెసేజ్ అనేది ఇచ్చారు ఆల్ ది బెస్ట్ గాడ్ ఫాదర్ చిరంజీవి మూవీ టీమ్ పొలిటికల్ కి రారు సత్యమయ్య జయతి నిజాయితీగా ఉండాలి వెనక నుంచి నడిపిస్తారు అండ్ కూడా అలానే ఇచ్చారు ఫాదర్ కూడా ఆయన అలానే చేస్తారు పొలిటికల్ కి బ్యాక్ బోన్ లాగానే ఒక మెసేజ్ అయితే లీడ్ అయ్యింది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు రెస్పాన్స్ అవుతారో అనేది కాదు సినిమా మేకింగ్ కొన్ని సందర్భాలు గుర్తులు కానీ पार्टी या पेर् संकेता पवन कल्याण गारीपेट वेस्पे आली मन को विन राज गतमें कंट की चूप्च कथांश इीडी पार्टी यानी वैसी पार्टी यानी कांग्रेस पार्टी यानी गति कौंटर इच्छार लजेंड सिम बालय गार मन को तेलुगु देशम पार्टी तरफ एला वन अपने टाइम लीड रोलो गाड फादर 23-24 एलक्ष అలా రోల్ చేస్తదంటానికి పబ్లిక్ ఒక మెసేజ్ అనేది వీళ్ళు ఓపెన్ గానే ఇచ్చేశారు అంటే పొలిటికల్ గా మనకు కొన్ని తెలియని విషయాలు కూడా ఈ స్క్రీన్ మీద తెలిసే విధానంగా ఒక మెసేజ్ ఇచ్చారు వాచబుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఒకటే మాట అండి నేను ఏ మీడియా చెప్పినా ఒకటే మాట్లాడతా ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఒక మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్ ఇస్ మెగాస్టార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనిషి ఒక 10 అడుగులు వెనక్కి లేదంటే ఒక 100 అడుగులు ముందుకు వెళ్ళడానికి ఈ రోజున మనం गॉडफादर सिनेमा चूसिन तर्वात एवरकैना सरे मेगास्टार अने व्यक्तिनी एप्पुडैना सरे ओक द्रोव तार आ तार गुरिंचि एवरैना माट्लाडालंटे ई रोजुन गॉडफादर चूसि माट्लाडंडि थैंक यू सो मच सिनेमा अयिते बॉस कि तग्गट्टुगा उंदि भय्या बॉस रेंज तग्गट्टुगा उंदि सो आयन ओक रेंज तग्गट्टुगा उंदि सलमान खान एंट्री गानी सिनेमा मनं आ सिनेमातो मनं कंपेर चेयलेमु चाला मार्पुलु चेशारु मन ऑडियंस कमर्शियल हिट डांस गानी फाइट्स गानी डायलॉग्स गानी आ स्टोरी थीम लाइन गानी क्लाइमैक्स मन की अप्पी क्लाइमैक्स एंडिंग गानी इंटरवल बैंग गानी चाला बागुंदी अदी वेर इदी वेर एक्चुअल अदी स्टोरी परंग नडुस्ता उंटदी इदी कमर्शियल मूवी कंप्लीट सीन अंता बागुंदी तार्मर तक्कर्मर सांग इंका हाइलाइट सलमान खान एक्शन कूडा चाला बागुंदी बालीवुड बाने आड़ते सिनेमा एंदुकंटे मोत्तम तेलुगु ऑडियंस की अक्कड हिंदी ऑडियंस की अंदर की एकलागा तीसारु सिनेमा नि सो फाइट्स गानी सांग्स गानी अंता बागुंदी कंपारीजन लेदंडी आचार्य की दीनिकि असलु कंपारीजन लेदु सो इदि ओक ओक लेवल लो उंदी सिनेमा अयिते या वेल डिटेल बाय सर सलमान खान की इदि मंचि कमबैक सिनेमा अनुकोवच्चु बागा मंचिगा साउथ लो कूडा मंचि పేరు వస్తుంది సల్మాన్ ఖాన్ గారికి అండ్ చిరంజీవి గారు తెలిసిందే గాడ్ ఫాదర్ ఈజ్ సినిమా ఇండస్ట్రీకే కాదు లైక్ మొత్తానికి గాడ్ ఫాదర్ మొత్తం ముందుండే నడిపించారు సారే మొత్తం సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఐ ఫీస్ట్ అండి మూవీ అయితే ఆసమ్ ఉంది ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంది అలాగే మన సలూ బై ఎంట్రీ కానీ చాలా బాగుంది బాస్ ఇస్ బ్యాక్ ఆయనతో క్యారెక్టర్ ఆమె ఫస్ట్ నుంచి యాక్టింగ్ కూడా బాగా చేస్తారు ఆ క్యారెక్టర్ బాగుంది గానీ సినిమా మొత్తం ఓవరాల్ గా కమర్షియల్ హిట్ ఆయన యాక్టింగ్ చాలా బాగుంది భయ్యా చాలా బాగా చేశారు